హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంబంధించి వెల్డర్ ట్రేడ్ సిలబస్ చూద్దాం అలాగే ఇంపార్టెంట్ బుక్స్ చూద్దాం ఈరోజు ఏంటంటే టోటల్గా సిలబస్ నుంచి ప్రతి క్లాస్ కూడా నీకు చెప్తాను సో ఈ సిలబస్ ఏంటంటే టోటల్గా వన్ ఫిఫ్టీ అబౌవ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి సో వన్ ఫిఫ్టీ టూ టాపిక్స్ దగ్గర దాటి మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వరు సో ఈ టాపిక్స్లోనే మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది కూడా ఇస్తారు ఇది ఎగ్జామ్ సిలబస్ ఎలా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగ ఉంటుందంటే టోటల్గా ఎయిటీ మార్క్స్ అనేది ఉంటుంది సిక్స్టీ మార్క్స్కి టెక్నికల్ ఇస్తారు అండ్ రిమైనింగ్ ట్వంటీ మార్క్స్కి నాన్ టెక్నికల్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఇది సింగరేణికి సంబంధించే కాకుండా నేవల్ డాక్యర్ కానీ డిఆర్డిఓ ఇస్రో ఏవైనా సరే ప్రతీది కూడా మీకు క్లియర్గా ఉపయోగం ఉంటుంది అలాగే బుక్స్ కూడా చూద్దాం అలాగే సిలబస్ చూద్దాం సిలబస్ వచ్చేసరికి ఇక్కడ వెల్డర్ ట్రేడ్కి చూస్తున్నాం ఇక్కడ రికగ్నైజ్ అండ్ కంప్లీట్ సేఫ్ వర్కింగ్ ప్రాక్టీసెస్ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్ అండ్ హౌస్ కీపింగ్ ఇక్కడ ప్రొఫెషనల్ స్కిల్స్ ట్రేడ్ ప్రాక్టికల్ ఇచ్చారు ట్రేడ్ థియరీ ఇచ్చారు కొంతమందికి కొన్ని ఎగ్జామ్స్లో వచ్చేసరికి అంటే బార్క్ కానీ ఇస్రో కానీ లేదంటే కొన్ని టెక్నికల్ ఎగ్జామ్స్కి స్కిల్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ కూడా అడుగుతున్నారు సో ప్రాక్టికల్ టెస్ట్కి సిలబస్ అనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది సో ప్రాక్టికల్ టెస్ట్కి ఈ సిలబస్ ఉంటుంది అలాగే ట్రేడ్ థియరీ ఎగ్జామ్కి ఈ సిలబస్ అనేది ఉంటుంది సో ఇది మీకు టెలిగ్రామ్ యాప్లో మీకు పీడిఎఫ్ అనేది పెడతాను సో మా యొక్క టెలిగ్రామ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే మా డ్రీమ్ జాబ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ రేపటి నుంచి క్లాస్ వన్ నుంచి ప్రతిదీ కూడా సపోజ్ వన్ ఫిఫ్టీ క్లాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఒక్కొక్క క్లాస్ మేము చెప్తాను సో మా యొక్క ఛానల్ని మీరు ఫాలో అవ్వండి మాకు సపోర్ట్ చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వగలుగుతాను సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సిలబస్ చూస్తాం అండ్ బుక్స్ చూద్దాం చాలామంది ఏ బుక్స్ చదువుతూ ఉంటారు సో బుక్స్ అన్నీ కూడా మీరు చదవనవసరం లేదు కొన్ని బుక్స్ చదవండి నేనైతే ప్రిఫర్ చేసైతే ఓన్లీ టూ బుక్స్ మాత్రమే మీకు ప్రిఫర్ చేస్తున్నాను ఆ టూ బుక్స్ ప్రిఫర్ చేస్తే చదివితే సరిపోతుంది ఇక్కడ వెల్డర్ ట్రేడ్ థియరీ అండ్ అసైన్మెంట్ టెస్ట్ అని ఇక్కడ ఇచ్చారు కదా త్రీ ట్వంటీ టూ రూపీస్ ఉంది ఈ బుక్ ఒకటి ప్రిఫర్ చదవండి తీసుకోండి అండ్ నెక్స్ట్ ఏంటంటే వెల్డర్ ఐటీఏ క్వశ్చన్ పేపర్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అని ఇక్కడ ఈ బుక్ అనేది ఇక్కడ ఇచ్చారు వన్ ఎయిటీ రూపీస్ ఎంసీక్యూ క్వశ్చన్స్ ఈ బుక్ ఒకటి చూడండి ఈ రెండు బుక్లు మీరు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీకు ఎందులోనే క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి అండ్ వన్ మోర్ ఏంటంటే నేను కూడా చాలా వరకు నిమి ప్యాటర్న్ బుక్స్ పెడుతూ ఉంటాను ఎందుకంటే మ్యాక్సిమం ఎగ్జామ్స్ అన్నీ కూడా నిమి బుక్లో నుంచి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది ఏ ఎగ్జామ్ అయినా సరే సింగరేణి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెయిల్ ఇస్రో డిఆర్డిఓ ఎన్ ఎన్పిసిఎల్ ఎన్టీపీసీ ఏదైనా వెల్డర్ ట్రేడ్ సంబంధించి వెల్డర్ అనేది ఫ్యాబ్రికేషన్ సంబంధించి వస్తుంది సో ఏదైనా కానీ నిమీ ప్యాటర్న్లో వస్తుంది సో నిమి ప్యాటర్న్ బుక్ బిట్స్ మీకు వీడియోస్ రూపంలో మీకు పెడుతూ ఉంటాను అంటే టాపిక్ వైజ్గా మీకు పెడుతూ ఉంటాను ఓన్లీ నిమి ప్యాటర్న్ బుక్ బిట్స్ మాత్రమే అలాగే మధ్య మధ్యలో క్వశ్చన్ షిప్ యార్డ్ లాంటివి లేదంటే డిఆర్డిఓ లాంటివి ఇస్రో లాంటివి మోడల్ పేపర్స్ మొత్తం కూడా అంటే సిక్స్టీ బిట్స్ అయితే సిక్స్టీ బిట్స్ టోటల్గా మనం డిస్కస్ చేసుకుందాం సో అండ్ ఐటీఐ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం సో మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డెఫినెట్గా యూజ్ అనేది ఉంటుంది ఇన్ కేస్ మీకు యూజ్ లేకపోతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇక మీకు ఈ సిలబస్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్లో మీకు టెలిగ్రామ్ యాప్లో మీకు పెడతాను సో మీరు టోటల్గా చూడండి ఇక్కడ మెయిన్ టాపిక్స్ కూడా నేను తయారు చేయటం జరిగింది ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రేడ్ ట్రైనింగ్ జనరల్ డిసిప్లిన్ ఇన్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎలిమెంటరీ ఫస్ట్ ఎయిడ్ మీకు ఫస్ట్ ఎయిడ్ గురించి కంపల్సరీగా తెలిసి ఉండాలి ఎందుకంటే మీరు వెల్డింగ్ చేసేది చాలా వరకు రిస్కీ జాబ్ అది సో అందువలన ఫస్ట్ ఎయిడ్ ఎలా ఉండాలి సేఫ్టీ ప్రికాషన్స్ ఇవన్నీ కూడా చూడాలి అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్డింగ్ ఇన్ ఇండస్ట్రీ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఇన్ సీల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ మనం వెల్డింగ్ చేసేటప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ చూసుకోవాలి అండ్ సేఫ్టీ ఇన్ ఆక్సి ఎసిటిలిన్ వెల్డింగ్ అండ్ కటింగ్ ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్ ఆఫ్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ ఎక్విప్మెంట్స్ టూల్స్ అండ్ యాక్సిరీస్ ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ టూల్స్ యాక్సిరీస్ నుంచి డెఫినెట్గా ప్రతి ఎగ్జామ్కి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది అలాగే ఆర్క్ వెల్డింగ్ ఎక్విప్మెంట్స్ టూల్స్ అండ్ యాక్సిరీస్ అంటే ఈ టూల్స్ అండ్ ఏదైనా కానీ ఆర్క్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ ఏదైతేనే మొత్తానికి టూల్స్ అండ్ యాక్సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది మీరు ఒక డెఫినెట్ ఇంకా మీరు ఇంకా ఆలోచించ అవసరం లేదు ఈ రెండు టాపిక్స్ మీరు చదువుకుంటే ఒక బిట్ ఏ ఎగ్జామ్ కైనా మీరు డెఫినెట్గా ఒక ఆన్సర్ చేయగలుగుతారు అండ్ వేరియస్ వెల్డింగ్ ప్రాసెసెస్ అండ్ అప్లికేషన్స్ ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ టర్మ్స్ అండ్ డెఫినేషన్స్ ద డిఫరెంట్ ప్రాసెస్ ఆఫ్ మెటల్ జాయినింగ్ మెథడ్స్ అండ్ బోల్టింగ్ రెవెటింగ్ షోల్డరింగ్ బ్రిడ్జింగ్ అండ్ సిమ్మింగ్ ఎట్స్రా టైప్స్ ఆఫ్ వెల్డింగ్ జాయింట్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఎడ్జ్ ప్రిపరేషన్ అండ్ అప్ ఫర్ డిఫరెంట్ థిక్నెసెస్ సర్ఫేస్ క్లీనింగ్ బేసిక్ ఎలక్ట్రిసిటీ అప్లికేబుల్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ అండ్ రిలేటెడ్ టు ఎలక్ట్రికల్ టర్మ్స్ అండ్ డెఫినెషన్స్ ఇది బేసిక్ ఎలక్ట్రిసిటీ అప్లికేబుల్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వెల్డింగ్ అనేది ప్రాక్టికల్గా చేస్తారు థిరేటికల్గా వచ్చేసరికి మనకు వెల్డింగ్కి ఎంత ఎన్ని యాంపియర్స్ కరెంట్ కావాలి ఎన్ని వోల్ట్స్ కావాలి అందులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్టెప్ అప్ అవుతాయా స్టెప్ డౌన్ అవుతాయా అండ్ ఈ టెర్మినాలజీ మొత్తం కూడా మీకు తెలియాలి ఎందుకంటే మనం వెల్డింగ్ చేసేటప్పుడు వేరియస్ టైప్స్ ఆఫ్ మెషిన్స్లో వెల్డింగ్స్ అనేది చేయటం జరుగుతుంది సో ప్రతి మెషిన్ గురించి కూడా మనం క్లియర్గా తెలియాలి క్లియర్గా తెలిసిన తర్వాత మనం ఒక వర్క్ని మనం ఐడెంటిఫై చేయాలి అండ్ హీట్ అండ్ టెంపరేచర్ అండ్ ఇట్స్ టర్మ్స్ రిలేటెడ్ టు వెల్డింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆర్క్ Common gases used in welding and cutting, flaming temperature and uses, chemistry of oxyacetylene flame, types of oxyacetylene flame and uses, oxyacetylene cutting equipment principles, parameters and applications, and arc welding power sources, transformer, MG set, rectifier set, inverter type, welding machines, advantage and disadvantage of AC and DC welding machines, welding positions as per EN and ASME. Flat, horizontal, vertical, and overhead positions, uh, weld slope and rotations, weld symbols as per BIS and AWS, uh, arc length type and effect of arc length, polarity types of applications, and welding quality inspections, common welding mistakes, and appearance of good and defective welding, weld gauges and its uses, calcium carbide properties and uses. এচিটলি গেছ প্ৰাপৰ্টিছ এণ্ড জেন মেথডলি গেছ পিউৰিফাই দ হাইড্ৰলি বেক প্ৰেজৰ ৰা'ল ফ্লাছ বেক এৰেষ্টজ গেছ এণ্ড ইট প্ৰাপৰ্টিছ প্ৰডক্ষা আজে বাই এচন চাৰজিং প্ৰাচেছন এণ্ড এচিটলি গেচেছন চিডৰ ডিজাভিটি গেছৰ কলাৰ কৰ্ ডিফ্ৰেণ্ট গেছ চিডৰ ই ফাৰ্টিট ফ'ৰ টিকা এই টিকে మీరు ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు ఎందుకంటే ఈ కలర్ కోడింగ్ ఫర్ డిఫరెంట్ గ్యాస్ సిలిండర్స్ ఎసిటిలిన్ గ్యాస్ సిలిండర్స్ ఇది ఇందులో ఒక క్వశ్చన్ అనేది ఇస్రో అయితే ప్రతిసారి కూడా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇస్రోలో అండ్ గ్యాస్ రెగ్యులేటర్ టైప్స్ అండ్ యూజెస్ ఆక్సి ఎసిటిలియన్ గ్యాస్ సిలిండర్ సిస్టమ్స్ డిఫరెన్స్ బిట్వీన్ గ్యాస్ వెల్డింగ్ బ్లో పైప్ అండ్ గ్యాస్ కటింగ్ బ్లో పైప్ గ్యాస్ వెల్డింగ్ టెక్నిక్స్ లెఫ్ట్ వర్డ్ రైట్ వార్ ఆర్క్ బ్లో కాజెస్ మెదడ్స్ అండ్ కంట్రోలింగ్ Destroying arc and gas welding and method employed and minimize destroying arc welding defects, causes, and remedies. Uh, specification of pipes, various types of pipe joints, pipe welding, all positions and procedures. Difference between pipe welding and plate welding. Pipe development and elbow joints, T joints, Y joints, uh, branch joints, manifold system, gas welding, follower rods, Vernicoda uh, fluxes. గ్యాస్ బెంజిన్ సోల్డరింగ్ ప్రిన్సిపల్స్ టైప్స్ అండ్ ఫ్లక్సెస్ ఇవన్నీ కూడా మొత్తం మీకు టోటల్గా మీకు ఈ సిలబస్ మొత్తం నేను కంప్లీట్ చేస్తాను ఫస్ట్ టాపిక్ నుంచి కూడా సో మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వెల్డింగ్ వెల్డర్ ట్రేడ్ ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారు కానీ ఇప్పటి నుంచి మీరు నేర్చుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి ప్రతి కామెంట్ కూడా నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ